హ్యాబిట్స్. ముల్లంగి కొంతమంది చాలా ఇష్టంగా తింటారు, కొంతమంది అమ్మ అంటూ ఉంటారు. బట్ ఇష్టంగా తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని జాగ్రత్తలు చెప్తా. అట్ ది సేమ్ టైం ముల్లంగి దుంపలు కట్ చేసి ఆ పైన ఆకులు అంటే పడేస్తూ ఉంటారు, పడేయకండి. ముల్లంగి ఆకులు ఎంత బెస్ట్ అంటే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, వీటితో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పీచు పదార్థాలు ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల బాడీకి అందాల్సిన అన్నీ అందుతూ అండ్ చక్కగా జీర్ణక్రియ సాఫీగా అయ్యేటట్టు అంత హెల్ప్ అయితే చేస్తుంది. ఇక ఈ ముల్లంగి, ముల్లంగి కూడా చాలా బెస్ట్ వల్ల బాడీకి అయితే హెల్ప్ చేస్తుంది. ఆకులు పడేయొద్దని చెప్పడం ఒక ఉద్దేశం, ఆకులు హెల్ప్ అవుతాయి మీకు, చక్కగా వాడగా కూడా తినండి. తర్వాత ముల్లంగితో పాటు ఏమి తినొద్దు అన్నది ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే తేడా కొట్టేస్తాయి. ముల్లంగితో పాటు క్యారెట్, కీర, ముల్లంగితో పాటు కీర తీసుకోకూడదు. నేను ఒకసారి అడ్డంగా బుక్ అయ్యా, అసలు ఎంత ఇబ్బంది పడ్డానంటే ఆ నైట్. ఇంకా లైఫ్లో ముల్లంగి తినకూడదు అనుకున్నా, తర్వాత చెక్ చేస్తే తెలిసింది నేను ముల్లంగి, క్యారెట్, కీర మూడు కోసుకొని తిన్నా. ఈ ముల్లంగి ఈ కీర కాంబినేషన్ తేడా కొట్టేసింది నాకు. సో అది ఇప్పుడు తెలిసింది నాకు, అది ఎందుకంత ఆ రోజు ఇంత ఇబ్బంది పడి ఇదిగో ఇప్పుడు తెలిసింది. ఆ రోజు నీకు ముల్లంగి ఉండి టచ్ చేయాల. సో ఇక ముందు తినాలనుకున్నప్పుడు ముల్లంగిని కీరాతో కలిపి తినొద్దు, ముల్లంగిని కాకరకాయతో కలిపి తినొద్దు, ముల్లంగిని పాలతో కలిపి తీసుకోవద్దు, ముల్లంగిని కీర, పాలు, తర్వాత నారింజ, కాకరకాయ, ఎస్, ముల్లంగి కాకరకాయ కాంబినేషన్ వద్దు, ముల్లంగి పాలు కాంబినేషన్ వద్దు, ముల్లంగి కీర కాంబినేషన్ వద్దు, కీర దోసకాయ, ముల్లంగి కాకరకాయ కాంబినేషన్ వద్దు. సో ఈ కాంబినేషన్ తినొద్దు. అండ్ ముల్లంగి ఆకులు పడేయకుండా హ్యాపీగా తినేసేయండి.